వాణి క్రియేటివిటీ ఛానల్కి వచ్చిన మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం కొండ ఉసిరికాయ పచ్చడి, అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే విధంగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కడాయిలో 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఈ ఉసిరికాయలు మనం ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది అప్పటికప్పుడు మనం తినొచ్చు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు, అంటే ఉసిరికాయ మెత్తబడే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం టైం పట్టినా సరే ఇలా ముక్క విడివిడిగా ముక్కలు అయ్యేటట్టు ఉడికితే మంచిది. చూడండి, కలుపుతుంటే ముక్కలు ముక్కలుగా అవుతుంది, అంటే ఉడికిపోయింది బాగా. ఇలా ఉడికితే బాగుంటుంది, తొనలు తొనలుగా అది విడివిడిగా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా పులుపుగా ఉంటుంది కదా ఉసిరికాయ అనేది. అందుకు పచ్చిమిరపకాయలు కూడా ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి. అవి కూడా ఆ గ్రేవీలో బాగా మగ్గితే చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఇవి ఒకసారి కలుపుకొని టేస్ట్కు తగ్గ సాల్ట్, ఇవి ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి వేసుకొని కలుపుతూ ఉండండి. అలాగే కొంచెం కారం. ఏ ఐటెం వేసినా కూడా ఇది కలుపుతూ ఉంటేనే ఇది బాగా అన్నింటికి పడుతుంది. అలాగే కొంచెం సోంపు వేయడం వల్ల అది మంచి స్మెల్ కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉసిరికాయకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మరలా ఉంచుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత మనం బాక్స్లో వేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది 5 డేస్ వరకు ఏం పాడవదు, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీ విలువైన కామెంట్స్ని కూడా మాకు తెలపండి. మరి ఈ ఉసిరికాయ పచ్చడిని మాత్రం అస్సలు మిస్ కావద్దు, అంత టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.